నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారణ చేస్తున్నారు సోనియాకు సహకారిగా ఆమె కుమార్తే కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వెళ్లారు సోనియా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమెకు సహకారిగా ఉండేందుకు ప్రియాంకకు ఈడీ అధికారులు అనుమతి ఇచ్చారు అంతకుముందు వీరు ఇరువురిని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ తన కారులో ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు అనంతరం అక్కడ నుంచి రాహుల్ వెళ్లిపోయారు సోనియాపై ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి సోనియాకు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు నుంచి ఏఐసీసీ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు ఈడీని దుర్వినియోగం చేయడంపై కేంద్రం ఆపాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఈ ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంతకుముందు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు తమ వాహనాల్లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు ఈడీ విచారణ సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఢిల్లీలో ఉదయం నుంచే పోలీసులు పారామిలిటరీ బలగాలు భారీ భద్రతను ఏర్పాటు చేశాయి ఏఐసీసీ కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్ సోనియా నివాసం టెన్ జన్పద చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు ఔరంగజేబ్ మార్గ్ మోతిలాల్ నెహ్రూ మార్గ్ వంటి పలు మార్గాలను సైతం ఢిల్లీ పోలీసులు మూసివేశారు తాము ఎంత బలమైన వారమో చూపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు మరోవైపు తాను ఈబీ సీబీఐ చీఫ్లను కలవాలని భావిస్తున్నట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అన్నారు దేశ ప్రజలు వారి గురించి ఏమనుకుంటున్నారో వారికి తెలియజేయాలని పేర్కొన్నారు కాంగ్రెస్కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న తొంభై పాయింట్ రెండు ఐదు కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఆరోపించారు ఇందుకు సంబంధించి సోనియా రాహుల్ సహా ఏడుగురుపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్టేట్ కోర్టులో స్వామి కేసు పేశారు కేవలం యాభై లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్లో ఆరోపించారు దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున అర్జున ఖర్గే పవన్ బన్సాల్ రాహుల్ గాంధీని ప్రశ్నించింది